Hi friends, welcome back to Karthik Vlogs. Friends, ఈ రోజు vlog వచ్చేసి సో మీకు కనిపిస్తుందో లేదో ఒక్క నిమిషం. సో మన సైకిల్ మీద సో చూపెడతా ఒక్క నిమిషం. सो फ्रेंड्स चूस्तुन्नारु कदा 5.2 किलोमीटर्स उंदी मा इंटि दग्गरकि 5 किलोमीटर्स उंदी. सो 5 किलोमीटर्स इप्पुडु अप एंड डाउन 10 किलोमीटर्स अवुतदि मनकु. सो इक्कडिकि बैसैकिल तोनि वे लेदु कानी मनं वेल्तुन्नामु 5 किलोमीटर्स. सो इप्पुडु बयलुदेरुतुन्नाम, सेटप् चेसिना नेनु, उंटदो उंडदो तेलवदु ई सेटप् कानी चेसिना. सो मनं वच्चेसि 5:12 अवुतुंदि. सो इप्पुडु मनं वेल्दां बै वाक पेट्टिना, बै वाक सैकिल सेम उंटदि काबट्टि बै वाक पेट्टिना. सो लेट्स गो. सेटप् अयिते चेस्तुन्ना. ई वीडियोलो मैक्सिमम कालदि बैक्लदि साउंड वस्तदि, अवि अवाइड चेयंडि. फस्ट मनकि मंचिगा నేను మన ఫోన్ ని దీనికి మౌంట్ కి మౌంట్ చేశాను కానీ హ్యాండిల్ కుంటలేదు, షేక్ అయిపోతుంది. సో 5 కిలోమీటర్స్ వెళ్ళేసేద్దాం. సో 5 కిలోమీటర్స్ పోనికి రానికి మళ్ళీ 5, టోటల్ 10 కిలోమీటర్స్ మన సైకిల్ మీద ఇప్పుడు వెళ్తున్నాం. సో హనుమాన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. సో ఆయాసం ఎక్కువస్తుంది కాబట్టి సైకిల్ కాబట్టి. सो क्लाइमेट चूसर कदा एंत मंचो. सो ने डेली वेतना सैकिंग की का वीडियो पोस्ट अंत सारे सैकिल दूर ट्रावल चयुद्धुटी फस्ट सैकिल अलवा चुस्को इपड़ किलोमीटर्स रोजूकू वे. सो నిన్నా ఎక్కడికి వెళ్ళాను అంటే నిన్న తెలుసు కదా, కట్టమైసమ్మ టెంపుల్. సో మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి నేను మళ్ళీ అది పెట్టట్లేదు, వీడియో తీయలేదు. ఒకవేళ ఆడికి కూడా వెళ్ళినప్పుడు వీడియో తీయమంటే తీస్తాను. సో ఈరోజు 5 కిలోమీటర్స్ కాబట్టి రేపు 6 కిలోమీటర్స్ అట్లా డిఫరెంట్గా పెంచుకుంటూ పోదాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మసీద్పూర్ దగ్గర ఉన్న టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళినాక చూద్దాం. సో బైక్ మీద కాదు, సైకిల్ మీద. సో ఏం జరుగుతుందో చూద్దాం. సో మనం అలియాబాద్ చౌరస్తా దగ్గరికి వచ్చేసాము. సో నా ఫేస్ ని చూపెట్టలేకపోతున్నాను ఎందుకంటే ఫోన్ ని హ్యాండిల్ ని పట్టుకోవాలి కాబట్టి. సో మనం రత్నారాయణ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. నేను మార్నింగ్ వెళ్దాం అనుకుంటున్నాను కానీ చలి అయితే చాలా ఎక్కువ ఉంది కదా, చలికి అసలు సైకిల్ తొక్కొస్తలేదు. సో ఇంటి దగ్గరనే వార్మ్ అప్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఫైనల్గా మనం మసీద్పూర్కి అయితే వచ్చినాం. ఇప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళబోతున్నాం మనం. సో ఫోన్ క్యారీ చేసి సైకిల్ దొక్కాలంటే చాలా కష్టంగా ఉంది. అంటే ఈ సైకిల్ జర హైట్ ఎక్కువ ఉంటుంది, బ్రేక్ పట్టంగానే కింద కాలు పెట్టరాదన్నమాట. సో చాలా హైట్లో కిందికి ఎక్కుంది కాబట్టి మనం సీట్ కూడా చాలా హైట్ చేసుకున్నాం కాబట్టి చోటునకి సైకిలింగ్ చేసుకొని రావడం చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ చాలా మంచిగా దొరుకుతాయి ఇక్కడ. కానీ వెళ్తున్నప్పుడు చలి కూడా పెడుతుంది, అందుకనే ముందు జాగ్రత్తగా మనం షట్టర్ కూడా తెచ్చుకున్నాం అన్నమాట, వేసుకున్నాం షట్టర్. చూసారు కదా ఆ దూరంగా కనబడుతున్న కొండ మీదకి మనం ఇప్పుడు ఎక్కబోతున్నాం. సో బైకులు అంటే అందరి దగ్గర ఉంటాయి కాబట్టి ఎవరో ఒకరు తోడుకొస్తుండే. సో సైకిల్ కాబట్టి ఎవరి దగ్గర లేదని అందరూ రామని చెప్పారు. దీనికి క్యారియర్ కూడా లేదన్నమాట ఎక్కించుకోవడానికి, అదొక మైనస్. సో ఆ దూరంగా కనబడుతున్న కొండ మీదకే ఇప్పుడు మన ప్రయాణం.
సో మసీద్పూర్ 5 కిలోమీటర్స్ ఉంది కానీ ఆ కొండ మీదకి ఎక్కాలంటే 8 కిలోమీటర్స్. ఇప్పుడు చూద్దాం. సో ఎవరికైనా సైక్లింగ్ ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. బైక్ కన్నా చాలా మంచిగా అనిపిస్తుంది సైకిల్ దొక్కుతుంటే. అంటే ఓన్లీ వర్క్ కాకుండా ఓన్లీ పీస్ఫుల్గా సైకిల్ దొక్కుంటా పోతుంటే మంచిగా ఉంటుంది. సోషల్లో చెప్పినట్టు షార్ట్ డిస్టెన్స్ యూజ్ సైకిల్ అని నేను అనట్లేను. పీస్ఫుల్ మైండ్ కోసం నేచర్ని ఎంజాయ్ చేసానికి ఇలా సైకిల్ పొల్యూట్ చేసిన బండిని పట్టుకురాకుండా ఇలా పొల్యూట్ చేయని సైకిల్ని పట్టుకొని వచ్చి సో ఇలా నేచర్ ఎంజాయ్ చేయాలన్నమాట. సో మనం ఈరోజు చాక్లెట్స్ మర్చిపోయాం. సో ఇలా కొనుక్కుందామంటే ఇక్కడ షాప్స్ లేవు. ఇక్కడ దగ్గరలో మొత్తం చుట్టుపక్కల మొత్తం అడివే. సో అక్కడ మనకు మంచి పెద్ద డాగే ఉంది, ఒక్కటి కూడా కట్టేయలేరు. ఓ కూల్. సో ఇప్పుడు ఆ కొండ మీదకి మనం ఎక్కాలంటే ఈ సైకిల్ వేసుకొని మనం ఇంకొక కెమెరా హ్యాండిల్ చేయనికి రాదు. సో ఇక్కడ గ్రౌండ్ కూడా ఉందనుకుంటా. నేచర్ చాలా బాగుంది కదా ఇందులో నుంచి. సో వచ్చేటప్పుడు అయితే మాత్రం చీకటి అయిపోతుంది. సో ఇక్కడ క్రికెట్ కూడా ఆడుతుర్రు. సో ఇప్పుడు మనం ఆ కొండ మీద ఎక్కబోతున్నాం. వచ్చేటప్పుడు ఈజీగా రావచ్చు కానీ వెళ్ళేటప్పుడు మాత్రం దోవల తీర్చేస్తుంది. అంటే క్యాలరీస్ బర్న్ అయితే సైక్లింగ్ చేసేది. సో ఎవరైనా నాతో పాటు సైక్లింగ్కి రావాలంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. నేను ఏ రోజు వెళ్తానో ఆ రోజు మీకు కూడా చెప్తాను. అంటే ఇక్కడ దగ్గర ఉన్నవాళ్ళు లైక్ మల్కాపేట్, షామీర్పేట్, ఇప్పుడు వీడికి వచ్చాం కదా మసీద్పూర్. సో మసీద్పూర్కి ఎందుకు వచ్చినా అంటే ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా సైకిల్ ట్యూబ్ మంచిగా వేసుకున్నాక ఒక్కసారన్న సైకిల్తో నీ కొండెక్కాలని. సో అందుకనే వచ్చిన. అండ్ మోర్ ఓవర్ కొండ మీదకి ఎందుకు వచ్చినామంటే ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సో నేను ఇక్కడికే ఎందుకు వచ్చాను కొంచెం మీదికి పోయి చర్చిద్దాం. ఇక్కడ ఫోన్ హ్యాండిల్ చేసి సైకిల్ని దొక్కాలంటే చాలా పెద్ద సాహసం అని చెప్పాలి. చూసారు కదా మనం కొండలో సగం కూడా ఎక్కలేము. సో ఫ్రెండ్స్ చూసారు కదా చెమటలు ఎలా పడుతున్నాయో. సో ఆల్మోస్ట్ కొండ దగ్గరకు వచ్చేసినాం. ఇంకా కొద్దిగా మీదకి ఎక్కితే అయిపోతుంది. సో ఈడ ఎందుకు ఆగినా అంటే సో దమ్ము వస్తుంది ఫ్రెండ్స్ అందుకనే. సో ఫస్ట్ మనము ఏ చెరువుకి పోతుండేనంటే సో అక్కడ కనిపిస్తుందా అక్కడున్న కట్టమసమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్తుండే. సో మొన్న కూడా వెళ్ళాను. సో డే బై డే వెళ్తాను. సో డైలీ వెళ్ళను. డైలీ వెళ్తే ఇక మనం ఇంటికాడ వీల్ చైర్లో కూసోవాల్సి వస్తుంది. సో అందుకని డే బై డే వెళ్తాను. సో మూడ్ ఆఫ్ అయినప్పుడు కూడా సైక్లింగ్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. సో సన్ మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది సన్లైట్. సో మనమైతే ఫైనల్లీ కొండ మీదకి ఇంకా వెళ్ళలేదు. వెళ్తా దమ్మొస్తుందని ఆగినాము. సో అక్కడనైతే అక్కడికి ఈరోజు కూడా అక్కడికే వెళ్దాం అనుకున్నా కానీ సో సైకిల్ మంచిగా అయిపోయినాక ఏదో ఒకరోజు ఈ కొండ మీదకి సైకిల్తో పాటు ఈ కొండ మీదకి ఎక్కాలని ఆ రోజు ఆ వ్లాగ్లో చెప్పాను. సో అది ఈరోజు నిజం చేద్దామని కొండ మీదకి వచ్చిన. అండ్ మోర్ ఓవర్ డైలీ కిలోమీటర్స్ పెంచాలి కదా డే బై డే. సో అట్లా అని చెప్పి కిలోమీటర్స్ పెంచుకోవడానికి కూడా ఈ సైకిల్ ఇక్కడికి వచ్చాను. మెల్లమెల్లగా అలవాటు చేసుకొని కొంచెం సో వెళ్తూ ఉందాం. చూద్దాం ఎంతవరకు తొక్కగలుగుతాము. ఈరోజు అయితే ఒక 5-10 కిలోమీటర్స్ అయితే 10 కిలోమీటర్స్ కన్నా ఓ 15 కిలోమీటర్స్ పక్కా తొక్కుంటాను. ఎందుకంటే ఇప్పుడు 5-7 అవుతుంది మీదకి ఎక్కేవారు కల కిలోమీటర్స్. సో దిగేటప్పుడు కూడా అదే కిలోమీటర్స్ కాదు కాబట్టి 15-16 కిలోమీటర్స్ ఈరోజు క్రాస్ చేస్తాను అనుకుంటున్నా. సో వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి సైకిల్ మీద వెళ్ళేవి. సో ఆ వెళ్ళేవి రావాలంటే మీరు మాత్రం చూస్తూనే ఉండాలి. సో మీదకైతే వెళ్దాం.
వెళ్ళినాక మాట్లాడదాం. మీదికి వెళ్ళినాక చెప్తా అసలు ఆ లేక్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదో, ఈ లేక్ దగ్గరికి ఎందుకు వచ్చానో ఇంకో కారణం కూడా ఉంది, అది కూడా చెప్తా. ఆ రీజన్ వింటే మీరైతే నవ్వుకొని నవ్వుకొని నవ్వుకుంటారు, అంతే పడి పడి నవ్వుతారన్నమాట. సో ఫస్ట్ అయితే మీదికి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మన సైకిల్తోని, మన మినీ సైకిల్, ఓ సారీ మినీ సైకిల్ కాదు పెద్ద సైకిల్, మన ఐస్ సైకిల్ ఇంటికాడనే ఉంది, దాంతో కూడా ఒకరోజు రావాలి. అంటే ఈరోజే వద్దాం అనుకుంటే అందరు షో ఆఫ్ చేస్తారు అనుకుంటారని తీసుకురాలి. సో ఒకసారి అది కూడా ఎక్స్పెరిమెంట్ చేద్దాం, అంటే ఐస్ సైకిల్ ఈ కొండ మీదకి ఎక్కుతుందా లేదా అని. ఒకవేళ ఆ ఎక్స్పీరియన్స్ మీకు కావాలి, ఆ ఎక్స్పెరిమెంట్ మేము చేయాలి అంటే కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది మంది చేయమని చెప్తారో. సో ఫైనల్లీ వచ్చేసినాం, దమ్ము వస్తుంది. సో ఇలాంటి కొండ మీదకి వచ్చే ముందు మీరు కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే తెచ్చుకోవాలి. సో ఇప్పుడు చలికాలం కాబట్టి ఇలాంటి షట్టరు, సో మంచి నీరు. సో నేనైతే ఇప్పుడు చలికాలం కాబట్టి హాట్ వాటర్ తెచ్చుకున్నాను కెటిల్లో. సో మీరు కూడా చలికాలం అయితే హాట్ వాటర్ తెచ్చుకోండి, సమ్మర్లో అయితే కూల్ వాటర్ తెచ్చుకోండి. సో బేస్డ్ ఆన్ నేచర్, నేచర్ ఏది చెప్తే అది తెచ్చుకోండి. సో అక్కడ చూస్తున్నాం కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో ఫైనల్లీ మనం సాధించాం, అంటే ఏం సాధించినాం అంటే అన్న మాట నెరవేర్చుకున్నాం. సో ఆ వీడియోలో చెప్పినట్టు ఈ సైకిల్ వేసుకొని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చినాం. సో ఐస్ సైకిల్ది ఎక్స్పెరిమెంట్ కావాలంటే కామెంట్ చేయండి, అన్న చెయ్యని. నాతో ఎవరైనా మళ్ళీ ఇంకోసారి కొండ మీదకి రావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాంట్లో మెసేజ్ చేయండి. సో చూసారు కదా, ఫస్ట్ అయితే వాటర్ తర్వాత ఫ్రెండ్స్ దాహం ఎక్కువేస్తుంది. సో ఆ సెకండ్ రీజన్ చెప్పలేను కదా, సిల్లిగా ఉంటుందని చెప్పిన ఆ సెకండ్ రీజన్. సో చెప్తా ఒక్క నిమిషం, వాటర్ తాగుతుంది. వాటర్ అంటే ఆర్ షుడ్ బి రోలింగ్ అన్నమాట, కింద పడి దొరాలి. సో జస్ట్ ఫర్ ఫన్, హీట్ వాటర్ కదా మూతి కాలుతుంది, మెల్లమెల్లగా తాగాలి. సో ద సెకండ్ రీజన్ వచ్చేసి, సో నేను మీకు చెప్తాను కానీ మీరైతే ఎవరికి చెప్పకండి. సో సెకండ్ రీజన్ ఏంటంటే క్రేజీగా ఉంటుంది. సో బేసిక్గా ఏమైపోయిందంటే మా కట్టమైసమ్మ రివర్ దగ్గర ఏమైపోయిందంటే లవర్ స్పాట్స్ ఎక్కువైపోయినాయి అనమాట, లవర్స్తో చూడు ఎక్కువైపోయింది. సో నేను ఆడ పీస్ఫుల్గా పీస్ చిల్ అయిదామని వెళ్తే ఆడ వాళ్ళ లవర్స్తోనే ఎక్కువ కనబడతారు, మాలాంటి సింగిల్స్ అక్కడ కనబడతలేరు. అంటే నేను లోపలికి వెళ్తాను అనమాట. సో మంచిగా కూర్చో నేచర్ని వాటర్ని ఎంజాయ్ చేసుకుంటూ కొద్దిసేపు చిల్ అయిదామని. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ లవర్స్తో సెల్ఫీలు ఫోటోలు ఇంకేవేవో చేస్తుర్రు. సో మనం సింగిల్గా ఉన్నప్పుడు అలాంటివి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మనం పోయేదే అక్కడికి చిల్ అయితే, పోయినాక వాడ చూస్తేనేమో మొత్తం రోత రోత. సో మనం మెయిన్ ఛానల్ చెప్పినట్టు రోత అవుతుంది, అందుకని ఎవరు ఎక్కువ ఉండరు కాబట్టి పీస్ఫుల్ కోసం నేచర్ ఎంజాయ్ చేసానికి కొద్దిసేపు కూర్చొని ఉంటానికి. సో వీడికైతే వచ్చిన, సో వీడికి వచ్చినాక సో బేసిక్గా స్నాప్ లవర్స్ ఏం చేస్తారు, నేనైతే స్నాప్ లవర్నేం కాదు కానీ ఈ మధ్య ప్రతి ఒక్కరు వాడుతున్నారు, మనం కూడా వాడకపోతే సమాజం మనని గుర్తిస్తలేదు అని చెప్పి స్నాప్లో స్టోరీలు పోస్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు స్నాప్ తీస్తున్నా. సో స్నాప్ ఇలా చేస్తున్నానో చూడండి. సో మీరు కూడా స్నాప్ ఇలానే తీస్తారనుకుంటున్నా. ఆ నేచర్ అయితే బాగా వస్తుంది ఫోన్లో. సో చూసారు కదా, సో వచ్చేసింది ఇలా. మనం ఇప్పుడు పోస్ట్ చేయాలన్నమాట, మనం ఏదో సాధించినట్టు. సో పోస్ట్ చేస్తాం 1 మినిట్. ఫ్రెండ్స్ టైం కనపడుతుంది కదా, మనం ఫస్ట్ టైం చూడలేము. సో మనం గూగుల్ మ్యాప్లో చెప్పినట్టు గంట కాకుండా జల్దీ వచ్చేసాం సైకిల్ మీద కాబట్టి, దాన్ని సైకిల్వే చూపెట్టలేదు గూగుల్ మ్యాప్లో. సో ఒక్క నిమిషం బ్లర్ అయిపోయింది మొత్తం.
సో చూసారు కదా మనం మళ్ళీ వెళ్ళిపోదాం. సో లైట్స్ కూడా వేసారు, లేట్ అయిపోతుంది, 6 అయ్యింది కదా. సో కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతాను. సో నేను కూడా ఇంటికి వెళ్ళినాక ఏ టైం అయిపోతుందో చూద్దాం. సో అప్పుడు కూడా ఎండ్ చేసేస్తాను. ఇప్పుడైతే సో ఈ బ్లాగ్ చూసారు కదా, ఇంకా చూస్తారు కూడా. సో ఇంటికి వెళ్ళాక మాట్లాడదాం. కొద్దిసేపు వాటర్ తాగి చేసేపు ఇక్కడ స్పెండ్ చేసి వెళ్తాను. కానీ మంచిగా ఉంది ఇక్కడ నేచర్ అయితే, గాలి కూడా చక్కగా ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ దిస్ వ్యూ, యూ షుడ్ ఆల్సో డూ లైక్ మీ. సో ఓకే ఫ్రెండ్స్, ఒకటైతే నిజం ఫ్రెండ్స్, ఈ కొండ ఎక్కేటప్పుడు ఎంత ఇబ్బంది అవుతుందో తెలియదు, కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. సైకిల్ మాత్రం బ్రేకులు లేనివాడు ఆడికేం దిగాలంటే నార్మల్గా నడుచుకుంటూ దిగండి, సైకిల్ మీద మాత్రం దిగకండి. ఎందుకంటే సైకిల్ ఆగట్లేదు, అసలు బ్రేక్స్ వేసినా ఆగట్లేదు. సో నా బ్రేక్స్ పనిచేస్తున్నాయా పనిచేస్తలేవా నాకే డౌట్ వచ్చింది. సో కిందికి వచ్చినాక చూసినాక తెలిసింది బ్రేకులు మంచిగా పనిచేస్తున్నాయి, కానీ కొండ స్పీడ్కి మన సైకిల్ బ్రేక్ ఆపట్లేదని. సో బైక్స్ అయితే కంట్రోల్ చేయగలుగుతాం, కానీ సైకిల్ మాత్రం ట్రై చేయకండి అంత కొండ మీదకేమి. వితౌట్ బ్రేక్స్ ఉన్న పనిచేయట్లేదు సైకిల్, చాలా టైట్ చేపించుకోవాలి. ఆ కొండ దిగాలంటే ఎక్కాలంటే మాత్రం చాలా తొక్కాలి. సో తొక్కేటప్పుడు కన్నా నాకు ఇబ్బంది వచ్చేటప్పుడే చాలా ఇబ్బంది జరిగింది. సో మీరు కూడా ఇలాంటి ప్రదేశాల్లో వచ్చేటప్పుడు దిగిరండి, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మీ ఇష్టం, కానీ దమ్ము రావట్లేదు కానీ దడ మాత్రం వచ్చింది. సో చూద్దాం ఈ బ్లాగ్ ఎంతవరకు వెళ్తుందో. ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం మన సైకిల్తోని. సో చూసారు కదా వీడియో మొత్తం. సో నెక్స్ట్ టైం వల్ల నా రావాలంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి. సో డైలీ ఓన్ నేను డే బై డే పోతాను. సో డైలీ ఓవద్దు కూడా సైక్లింగ్, అంటే కాళ్ళకి అంటే వేరే వేరే ఎక్సర్సైజ్ చేసేయాలి కాబట్టి డైలీ ఒకటే వర్కౌట్ చేస్తే కూడా బాగోదు కాబట్టి డైలీ ఒక డిఫరెంట్ డిఫరెంట్ అనమాట రేపు వర్కౌట్స్. సో ఇప్పుడైతే సైక్లింగ్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ సైక్లింగ్ ఎప్పుడు చేస్తానో అప్పుడు వ్లాగ్ తీస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. సో ఈ వ్లాగ్ ఇంతే ఫ్రెండ్స్. సో బాయ్.